అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్, జనసేన రాష్ట్ర బీసీ నాయకులు, మన న్యాయవాది. ఈరోజు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ప్రజల సమస్యల కోసం పోరాడే నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ప్రజల సమస్య కోసం పోరాడే ఏకైక వ్యక్తి పోతిరి మహేష్ గారు. ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే గమనించవలసిన కోరుతున్నాను, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడ చూసినా అవినీతి. రోడ్డు సమస్యలు తీర్చారా? కాలువ సమస్యలు కానీ ఇంకా ఎక్కడ చూసినా సమస్య సమస్యగా ఉంది, కానీ దానికి పరిష్కారం లేకుండా పోయింది రోజున. మనకు పరిష్కారం ఉందా? పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఒకటే నేను కోరుకుంటున్నాను, ఒకసారి మీరు ఆలోచించండి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఒకసారి ఆలోచించండి. మనకు సమస్య సమస్యగా ఉంది, కానీ ఏ రోజైనా సమస్య పరిష్కారం అయిందా? గత గడిచిన 3 సంవత్సరాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏ పని చేశారు? చేశారు, ఒక పని చేశారు, అవినీతి చేశారు. తన కథను నింపుకున్నారు కదా, అవినీతి చేసి తన గడప గడప ఈ ప్రోగ్రాంలో ఒక ప్రశ్నిస్తే, ఒక వ్యక్తి తను ప్రశ్నిస్తే, తన అవినీతి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారు. అంటే గొంతు ఇచ్చే పరిస్థితి కూడా మన నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు, ప్రజలు లేదా? మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నిస్తున్నా ఈరోజు నేను. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుండాలు రౌడీలుగా తయారైతే ప్రజల సమస్య కోసం పోరాడే వ్యక్తులు జనసేన పార్టీ? జనసేన పార్టీ నాయకులే కానీ జనసైనికులే కానీ ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళ అరెస్టులు, దౌర్జన్యాలు, రౌడీజాలు చేయడం అవినీతి చేసిన మీరు ప్రశ్నిస్తున్నాం, సమస్యల కోసం పోరాడుతున్నాం, అసలు అరెస్టులు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలే మోసం చేసిన ఏకైక వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. రాజరాజుల శ్రీపేటలో ఇస్తాన్న ఇళ్ళ పట్టాలు కానీ, గుడి సొమ్ముని కాజేయాలని కాజేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. దర్గా ఆస్తులు కానీ ఇవన్నీ అన్నింటి మీద సమస్యను పోరాటం చేసిన వ్యక్తి మహేష్ గారు. ఇలాంటి నాయకులు మనకు కావాలి, ఇలాంటి నాయకులు మనకి కావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి పశ్చిమ నియోజకవర్గం సమస్యలు తీరాలన్నా సరే, అభివృద్ధి జరగాలన్నా సరే, మన మంచి నాయకుడు కావాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అవినీతి చేయడం తప్ప ప్రజల సమస్య పడే వ్యక్తి కాదు. గూగుల్లో సెర్చ్ చేయండి, టాప్ 10 కార్పొరేట్ పొలిటీషియన్స్ అని కొట్టే 3వ 4వ పేరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉంటుంది. గూగుల్ సెర్చ్ చేయండి ఒకసారి, టాప్ 10 కార్పొరేట్ పొలిటీషియన్స్ అని కొడితే 3వ 4వ పేరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉంటుంది. ఎందుకని? అవినీతి పరుడు కాబట్టి. ఏ రోజున ప్రజల సమస్య కోసం పోరాడా? ఏ రోజున ప్రజల సమస్య కోసం నిలబడ్డాడా? చెప్పండి. లేదే. పశ్చిమ నియోజక ప్రజలందరికీ నా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనకు మంచి నియోజకవర్గంగా అభివృద్ధి జరగాలన్నా సరే, సమస్యలు తీరాలన్నా సరే, మనకు మంచి నాయకుడు మనకు కావాలి. మంచి నాయకుడు కావాలంటే మనకు పశ్చిమ నియోజకవర్గం ఓన్లీ ద ఆప్షన్ జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజలకు అండగా నుంచింది, జనసేన పార్టీ నాయకులు ప్రజలుగా ఉన్నారు. మహేష్ గారు ఎన్నో న్యాయపడాలు చేస్తున్నారు, అలాంటి వ్యక్తి మనకు కావాలి. అలాంటి వ్యక్తిని గెలిపించుకున్న బాధ్యత మనందరిది. ఒక్కసారి నేను బలంగా చెప్తాను, జనసేన పార్టీ నమ్మి పోతిరి మహేష్ గారు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఇస్తే మీ సొంత బిడ్డలాగా, మీ సొంత అన్నిలాగా, సొంత తమ్ముళ్లాగా, ప్రతి అవ్వకి తాతకే ఒక సొంత మనవళ్ళలాగా మీ సమస్యలు తన సమస్య అనుకుని పోరాడే వ్యక్తి మహేష్ గారు. మీ సమస్యను తన సమస్యగా మార్చుకుని తీర్చే వ్యక్తి మహేష్ గారు. అది ఒకసారి గమనించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటుని జనసేన పార్టీకి వేద్దాం, గాజు గ్లాస్ గుర్తుపై వేద్దాం. ఎందుకంటే మనందరం తరుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. జరగాలంటే ఏకైక పార్టీ జనసేన పార్టీతో మనందరం బలంగా నిలిచిందాం, బలంగా పోరాడదాం, బలంగా పోరాడి గాజు గ్లాస్ గుర్తుపై మన అమూల్యమంట ఓటేసుకుంటే
రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చూడగలం. కనీసం మళ్ళీ 2024లో వైఎస్ఆర్సీపీ మన అవకాశం ఇచ్చాము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుమరుగైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుమరుగైపోవడానికి అవకాశం ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాపాడుకోవాలి బయట మనందరికీ ఉంది. బయట కాబట్టి జనసేన పోరాటం చేద్దాం. జనసేన బలంగా మనందరం నిల్చుందాము. జనసేన ఒక అవకాశం చూద్దాం. ఇచ్చి మన రాను రోజుల్లో మన భవిష్యత్తును కాపాడుకుందాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రందరూ రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించవలసిగా నా ఒక వినతిగా తెలియజేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు రేపొద్దున మన చేతుల్లో ఉంది. కేవలం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రతి తాత ప్రతి అవ్వ ఒకటి చెప్తారు, మీ మనవాళ్ళు మనవాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రతి అన్నదమ్ములకి నా వినతి, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు ప్రతి అక్కకి ప్రతి చెల్లికి మన రాను రోజుల మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కనీసం మన మన చేతిలో ఉంది కేవలం ఒకే ఒక ఆయుధం, ఓటనే ఆయుధం. మన ఓటుని మన అమూల్యమైన నాయకులు చేద్దాం. అవినీతి లేని నాయకులు చేసి జనం కోసం పోరాడే వ్యక్తులు చేద్దాం. జై హింద్.